హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణ రైతులకు రైతు బంధు అలాగే పిఎం కిసాన్ పై తెలంగాణ ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే అదిరిపోయే రెండు శుభవార్తలు వచ్చాయి. రైతులకు వానాకాలం సీజన్ ఏసంగి రైతు బంధు పెట్టుబడి సాయం ఈ నెల 26 నుంచి పంపిణీ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే తెలంగాణలో ఈ జిల్లా రైతులకు ముందుగా డబ్బులు జమ కానున్నాయి. ఈ తేదీలోగా అప్లై చేసుకున్న రైతులకే రైతు బంధు పథకం అమలు. ఎప్పటిలోగా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. మీరు తెలంగాణకు చెందిన రైతులైనా, రైతు బంధు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న వారైనా, వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు కింద రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 16 నాటికి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ పూర్తయి పాస్బుక్ పొందిన వారు ఈ సీజన్ లో రైతు బంధు పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములకు కొత్త పట్టాలు వస్తుండడంతో వారికి కూడా రైతు బంధు పథకాన్ని వర్తింపజేసేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ఏసంగి పంట విక్రయాలకు సంబంధించిన డబ్బులు ఇంకా పూర్తి స్థాయిలో ఖాతాలో పడలేదు. దీంతో అన్నదాతలు ఎరువులు విత్తనాలు కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు అవసరమైన పెట్టుబడి సాయం త్వరగానే అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. గత ఏడాది జులైలో పంపిణీ ప్రారంభించగా ఆగస్టు నెల వరకు ముగించారు. గత ఏడాది రైతులు కొత్త పట్టాలు పొందారు, కానీ పంట సాయం అందలేదు. వీరు ప్రస్తుతం మరోమారు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక అటవీ భూముల్లో సాగు చేస్తున్న గిరిజనులకు కూడా రైతు బంధు సాయాన్ని అందిస్తామని సీఎం కేసీఆర్ గారు ప్రకటించారు. ఇక ఈ నెల 16 వరకు వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ పూర్తయిన వారికి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ సేవింగ్స్ ఖాతా, దరఖాస్తుల వివరాలు నమోదు చేసి దగ్గరలోని ఏఈఓకు ఇస్తే రైతు బంధు పథకానికి సంబంధించి మీరు లబ్ధి పొందవచ్చు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతు బంధు పథకం లబ్ధిదారుల సంఖ్య పెరగవచ్చని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఎన్ని ఎకరాలు ఉందో, ఎంత రైతు బంధు వస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.